అనగనగా తిమ్మాపూర్ అనే పట్టణంలో బషీర్ అనే యువకుడుండేవాడు. అతను సరిగ్గా చదువుకోకుండా కాలేజీ బంకులు కొట్టి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు బషీర్ తండ్రి ఖాన్కి తన కొడుకు గురించి తెలిసి వెంటనే బషీర్ వద్దకు వెళ్ళి, ఏరా బషీర్, నిన్ను కష్టపడి చదివిస్తూ ఉంటే నువ్వు కాలేజీ ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావా? సిగ్గులేదా నీకు అని తిట్టగా దానికి బషీర్, అబ్బాజాన్, నాకీ చదువులు సరిగా ఎక్కడం లేదు. నేను మంచి షెఫ్నవుదామనుకుంటున్నా అని తన ఉద్దేశం చెప్పాడు బషీర్. ఆ మాటలకే ఖాన్ కోపం నషాళానికి అంటింది. ఒరే ఇడియట్, బుద్ధిగా చదువుకోమని చెప్తే వంటవాడ్లా వంటలు చేసుకుంటా అంటావా? నువ్వీసారి కాలేజ్ మానేసినట్టు తెలిస్తే నిన్ను నా ఫ్రెండ్ రెస్టారెంట్లో కప్పులు కడిగేవాడిగా పెట్టిస్తా అని గట్టిగా మందలించాడు. అయినా బషీర్ తండ్రి మాటను లెక్క చేయకుండా తాననుకున్నదే చేసేవాడు. ఈ విషయం ఖాన్కి తెలిసి బషీర్ మీద పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ముందు చెప్పినట్టు బషీర్ని పక్కూర్లో ఉన్న తన ఫ్రెండ్ సులేమాన్ రెస్టారెంట్కి తీసుకెళ్లి, సులేమాన్, వీడు నా కొడుకు బషీర్, వీణ్ణి చదువుకోమని కాలేజ్కి పంపితే అది మానేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అందుకని వీడికి బుద్ధొచ్చేంత వరకు నీ హోటల్లో బాయ్గా పెడదామని వచ్చాను అని అన్నాడు ఖాన్. అప్పుడు సులేమాన్ బషీర్ని చూస్తూ, ఏం బెటా, అబ్బాజాన్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవచ్చుగా. చదువు లేకపోతే భవిష్యత్తు చాలా కష్టం బెటా. రెస్టారెంట్లో బాయ్గా పనిచేయడం అంటే అంత సులువు కాదు అని బషీర్కి నచ్చజెప్పాడు. సులేమాన్ చాచా, నాకీ చదువులు ఎక్కడం లేదు. నేను మంచి షెఫ్నవుదామనుకుంటున్నాను అని తన తండ్రికి చెప్పిందే మళ్లీ చెప్పాడు బషీర్. దాంతో ఖాన్ కోపంగా, అదిగో మళ్లీ అదే మాట. సులేమాన్, వీడింక మాటలతో వినడు. వీడికి బుద్ధొచ్చేంత వరకు ఇక్కడే వదిలేసి వెళ్తా. ఎప్పుడైతే బషీర్ మారుతాడో అప్పుడే వీడింటికి తీసుకెళ్తా అని చెప్పి బషీర్ని అక్కడే వదిలేసి వెళ్లాడు. ఖాన్ వెళ్ళాక బషీర్తో సులేమాన్, బేటా, నీకు నిజంగానే షెఫ్ అవ్వాలనుందా అని అడిగాడు. దానికి, అవును చాచా అని బషీర్ అన్నాడు. అప్పుడు, సరే, నీకు రోజు రాత్రి ఒక గంట పాటు టైం ఇస్తా. ఆ గంటలోనే నువ్వు వంటలపై పట్టు తెచ్చుకోవాలి. మిగిలిన సమయంలో రెస్టారెంట్లో బాయ్గా పనిచేయాలి అని అన్నాడు సులేమాన్. అప్పట్నుంచి బషీర్ ఉదయం నుంచి రాత్రి వరకు రెస్టారెంట్లో బాయ్గా పనిచేసి రాత్రి ఆ ఒక్క గంటలో వివిధ రకాల వంటకాలు ట్రై చేసేవాడు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి వంటలు మాడిపోయేవి, ఇంకొన్నిసార్లు పేలడం వంటివి కూడా జరిగేవి. అయినా బషీర్ పట్టుదల వదలకుండా ప్రయత్నించేవాడు. మరీ ముఖ్యంగా తనకెంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎక్కడా దొరకనంత టేస్టీగా చేయాలని తాపత్రయపడేవాడు. ఆ విధంగా బషీర్ కొద్ది నెలల్లోనే మంచి షెఫ్ అయి అతను చేసిన బిర్యానీ బషీర్ చికెన్ బిర్యానీ పేరుతో ఫేమస్ అయింది. ఒకరోజు సులేమాన్ తిమ్మాపురం పనిమీద వెళ్లి అక్కడ బషీర్ తండ్రి ఖాన్ని కలిసి, సలాం అలైకుం ఖాన్ సాబ్ అని పలకరించాడు. వాలైకుం అస్సలాం సులేమాన్ సాబ్, నా కొడుకు బషీర్ ఎలా ఉన్నాడు? వాడిలో ఏమన్నా మార్పు వచ్చిందా అని అడిగాడు ఖాన్. అల్లా దైవల్లా, నీ కొడుకు మంచి పేరున్న షెఫ్ అయ్యాడు. అతను చేసిన చికెన్ బిర్యానీకి చాలా మంచి పేరు వచ్చి నా వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది అని చెప్పాడు సులేమాన్. ఆ మాటకి ఖాన్కి కోపం వచ్చి, అయితే వాడింకా మారలేదా? పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావే. బిర్యానీ లేదు, ఏమీ లేదు, ఇంకా వాణ్ణి నీ దగ్గర ఉంచను అని చెప్పి ఆ క్షణంలోనే ఖాన్ సులేమాన్తో పొరుగురు వెళ్లి బషీర్ని వెంట పెట్టుకుని తిమ్మాపురం తీసుకొచ్చేశాడు. సులేమాన్ చేసేది లేక చేష్టలుడిగి కూర్చున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఖాన్ దూరబ్ బంధు ఇంట్లో పెళ్లి ఉండడంతో కొడుకు బషీర్తో కలిసి ఆ పెళ్లికి వెళ్లాడు. అక్కడ పెళ్లి కూతురు తండ్రి అహ్మద్ చాలా టెన్షన్గా ఉండడం గమనించిన ఖాన్ అతని దగ్గరికెళ్ళి, ఏమైంది అహ్మద్ గారు, ఎందుకని అంత టెన్షన్గా ఉన్నారు అని అడిగాడు. దానికి అహ్మద్, ఏం చెప్పమంటావు ఖాన్ భాయ్, ఈరోజు పెళ్లి భోజనంలో ఏదో సులేమాన్ రెస్టారెంట్లో దొరికే బషీర్ చికెన్ బిర్యానీ అంట, అది ఖచ్చితంగా ఉండాలని వి అంకుల్ వారు అడిగారు. నేను సరే అన్నా, తీరా చూస్తే ఇప్పుడు ఆ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ దొరకడం లేదని, అది చేసే బషీర్ అనే షెఫ్ మానేశాడని మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అది లేదని తెలిస్తే మా వియ్యంకుడు ముందు నా పరువు పోతుంది భాయ్ అని తన గోడు చెప్పుకున్నాడు. అప్పుడు ఖాన్, అహ్మద్ సాబ్, నీ సమస్య నాకు అర్థమైంది, నువ్వు నిశ్చింతగా ఉండు. ఆ సులేమాన్ హోటల్లో చికెన్ బిర్యానీ చేసే షెఫ్ బషీర్ ఎవరో కాదు, నా కొడుకే. ఇప్పుడే వాడికి చెప్పి చికెన్ బిర్యానీ చేయిస్తా అని చెప్పి వెంటనే బషీర్ని పిలిచి జరిగిన విషయమంతా చెప్పాడు. దానికి బషీర్, అబ్బాజాన్,
మీరు నాపై భారం మోపి నిశ్చింతగా ఉండండి. అహ్మద్ చాచా ఇంట్లో పెళ్లికొచ్చిన అతిథులందరికీ మంచి వంట చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి వెంటనే పనిలోకి దిగాడు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులు బషీర్ బిర్యానీ తిని ఇలాంటి బిర్యానీ ప్రపంచం మొత్తం తిరిగినా దొరకదని పరిపరి విధాలుగా పొగిడారు. దాంతో బషీర్ తండ్రి ఖాన్కి చదువొక్కటే భవిష్యత్తు కాదని, పిల్లల్ని వాళ్లకి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు చేస్తారని తెలుసుకున్నాడు. వెంటనే ఖాన్ బషీర్ని తన ఫ్రెండ్ సులేమాన్ దగ్గరకు పంపగా వారిద్దరూ కలిసి రెస్టారెంట్ బిజినెస్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేశారు.